నమస్కారం, నా ప్రసాద్. మేము చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ గెలాక్సీ నోట్ 9. ఈరోజు మనం ఎస్ పెన్ ఫీచర్స్ గురించి చూద్దాం. సో శాంసంగ్ నోట్ సిరీస్కి మిగతా ఫోన్స్కి ఇదే డిఫరెన్స్, ఎస్ పెన్. సో దీంతో మనం చాలా పనులు అయితే చేయొచ్చు. అవన్నీ ఒకసారి మనం చూద్దాం. సో ఫస్ట్ మనం ఎస్ పెన్ రిమూవ్ చేయగానే మనం మెమో అయితే తీసుకోవచ్చు, స్క్రీన్ ఆఫ్ మెమో. సో ఇప్పుడు ఎస్ పెన్ రిమూవ్ చేయగానే మనకి స్క్రీన్ ఆఫ్ మెమో అయితే వస్తుంది. సో ఇదంతా మనకు తెలిసిందే. కాకపోతే ఈసారి మనకి కలర్ అయితే చేంజ్ చేశారంటే, మనకి ఏదైతే పెన్ ఉందో ఆ పెన్ కలర్లో మనం మెమో అయితే తీసుకోవచ్చు. ఇది ఎల్లో కలర్. ఇక్కడ చూస్తే మనకి నోట్ అయితే మనం ఎల్లో కలర్లో తీసుకోవచ్చు. మీరు ఎరేజ్ చేసుకోవచ్చు, ఒకవేళ పిన్ చేయాలంటే పిన్ చేయొచ్చు. ఇది మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లేకి అయితే పిన్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇది చూడొచ్చు, ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో నోట్ అయితే పిన్ అయింది. ఒకవేళ మీరు ఏదైనా క్విక్ మెమో తీసుకుని దాని గురించి రిమెంబర్ చేసుకోవాలనుకుంటే మీరు ఇట్లా పిన్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీకు ఫస్ట్ స్క్రీన్ ఆఫ్ మెమో అయితే యూజ్ అవుతుంది. స్క్రీన్ ఆఫ్ మెమో మీరు ఇక్కడి నుంచే కాదు, ఇంకా చాలా విధాలుగా తీసుకోవచ్చు. మీరు హోమ్ స్క్రీన్లో మీరు ఈ బటన్ ఉంది కదా, ఎస్ పెన్ బటన్, సో దీన్ని ప్రెస్ చేసి డబుల్ ట్యాప్ చేస్తే కానీ మీకు నోట్ అయితే ఇక్కడ మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు పెన్ రిమూవ్ చేయగానే మీకు ఎయిర్ కమాండ్ అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి కూడా మీరు నోట్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీకు క్రియేట్ నోట్ అని ఉంది. సో ఇట్లా కూడా మీరు మెమో అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకా మీరు సెట్టింగ్స్లోకి వెళ్తే, టాప్లో మీకు సెట్టింగ్స్ ఐకాన్ కనపడుతుంది కదా, సెట్టింగ్స్లోకి వెళ్తే ఒకసారి చూపిస్తాను మీకు. సో సెట్టింగ్స్లో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ ఆఫ్ మెమో. సో ఇక్కడ మీరు సిగ్నేచర్ కలర్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు, ఒకవేళ మీకు ఎల్లో కలర్ ఇష్టం లేకపోతే రాయడం. సో దీన్ని మీరు ఆఫ్ చేసుకుంటే వైట్ కలర్లో మీకు ఇందాక నేను చూపించా కదా, అక్కడ వైట్ కలర్లో పడుతుంది, ఎల్లో కలర్లో కాకుండా. నెక్స్ట్ మనకి ఎస్ పెన్ రిమోట్ నుంచి కూడా మీరు స్క్రీన్ ఆఫ్ మెమో అయితే తీసుకోవచ్చు. ఇక్కడ రిమోట్లోకి వెళ్తే మీకు ఇక్కడ హోల్డ్ డౌన్ పెన్ బటన్ 2 అని చెప్పేసి ఇక్కడ మనం ఫంక్షన్ ఇవ్వచ్చు. ప్రజెంట్ అయితే మనకి కెమెరా ఓపెన్ అవుతుంది, లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ చూడొచ్చు మన కెమెరా ఓపెన్ అవుతుంది. సో దీని ప్లేస్లో మీరు ఏదైనా పర్టికులర్ యాప్ అయితే లాంచ్ చేయొచ్చు, కెమెరానే కాకుండా. మీరు క్రియేట్ నోట్ అని పెట్టుకుంటే డైరెక్ట్ మీరు దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని నోట్స్ తీసుకోవచ్చు. సో ఇట్లా మీకు నోట్ అయితే మీరు చాలా విధాలుగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఎయిర్ కమాండ్లో మీరు సెట్టింగ్స్లోకి వెళ్తే, సో ఇక్కడ చూడొచ్చు మనకి ఎస్ పెన్ రిమోట్ అనేది, ఇదే ఇప్పుడు ప్రజెంట్ మనకి లాస్ట్ జనరేషన్కి ఈ జనరేషన్కి తేడా అయితే. సో ఎస్ పెన్ రిమోట్ మీరు ఇక్కడ నుంచి అయినా చూడొచ్చు, లేకపోతే ఇక్కడ మీకు నోటిఫికేషన్ సెంటర్లో కూడా కనపడుతుంది. సో ఇక్కడ మీకు ఇక్కడ చూడొచ్చు ఎస్ పెన్ రిమోట్ అని ఉంది. దీన్ని మీరు ఆఫ్ చేస్తే ఇది డిస్కనెక్ట్ అయిపోతుంది ఎస్ పెన్. ఇప్పుడు చూడొచ్చు మీకు ఇక్కడ ఎస్ పెన్ డిస్కనెక్ట్ అయిపోతుంది, మళ్ళీ మీరు ఆన్ చేస్తే డిస్కనెక్టెడ్ అనే వస్తుంది. మీరు తర్వాత కనెక్ట్ చేయాలంటే మళ్ళీ మీరు ఎస్ పెన్ దాని పొజిషన్లో పెట్టాలి. సో ఇప్పుడు చూడొచ్చు కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు కనెక్ట్ అయింది, బ్యాటరీ పర్సంటేజ్ కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. మీరు ఇది 30 మినిట్స్ వాడచ్చు రిమోట్ కంట్రోల్ లాగా. 30 మినిట్స్ తర్వాత మీకు ఇది ఛార్జింగ్ అయితే అయిపోతుంది. దీనిలో మనకి వీళ్ళు సూపర్ కెపాసిటర్ అయితే పెట్టారు. సో మీరు ఛార్జ్ చేయడం చాలా ఈజీ. మళ్ళీ దీంట్లో పెట్టేస్తే మీకు 40 సెకండ్స్లోనే ఇది ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, మీరు ఎస్ పెన్ లాగా దీన్ని యూజ్ చేయొచ్చు. రిమోట్ ఫంక్షనాలిటీస్ అయితే మీకేమీ ఉండవు. అండ్ ఇక్కడ మీరు రిమోట్ అయితే మీరు మీకు ఇష్టం వచ్చిన యాప్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పా కదా, సో మీరు ఒకవేళ ఏదైనా పర్టికులర్గా ఒక యాప్ మీరు ఎక్కువ యూజ్ చేసే పని అయితే దాన్ని మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే అది మీకు ఓపెన్ అవుతుంది, ఓన్లీ కెమెరానే కాదు. సో డిఫాల్ట్ అయితే కెమెరా ఇచ్చారు, మీరు దీన్ని ఇక్కడ కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఏమేమి చేయాలి ఇక్కడ మీకు కనపడుతుంది. ఒకవేళ మీరు కెమెరా యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు సింగిల్ ప్రెస్ చేస్తే పిక్చర్ తీస్తుంది, డబల్ ప్రెస్ చేస్తే మీకు కెమెరాస్ మధ్య స్విచ్ అవుతుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ మధ్య. ఇక్కడ డిఫాల్ట్ అయితే మనకి సింగిల్ ప్రెస్ చేస్తే టేక్ పిక్చర్ అని ఉంది. అదే మనం సింగిల్ ప్రెస్ చేస్తే మీరు కెమెరా మధ్య స్విచ్ అవ్వచ్చు, రికార్డ్ వీడియో. సో వీడియో రికార్డ్ చేయడానికి కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇట్లా మీరు ఈ వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫంక్షన్స్ అయితే డబుల్ ప్రెస్ చేస్తే ఏం కావాలో, సింగిల్ ప్రెస్ చేస్తే ఏం కావాలో ఇక్కడ మీరు కెమెరా యాప్లో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ గ్యాలరీలో కూడా ఉంది, గ్యాలరీలో కూడా మనం స్విచ్ అవ్వడానికి మనకి ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, మనకి సింగిల్ ప్రెస్ చేస్తే మనం నెక్స్ట్ పిక్చర్లోకి వెళ్తాం. అదే మీరు బ్యాక్ సైడ్ పిక్చర్కి వెళ్ళాలంటే మరి డబుల్ ప్రెస్ చేస్తే మీరు బ్యాక్ పిక్చర్కి వస్తారు. ఇట్లా మీకు ప్రతి దానిలో ఈ ఫంక్షన్స్ అయితే వర్క్ అవుతున్నాయి. పవర్ పాయింట్లో కూడా మీకు వర్క్ అవుతుంది స్లైడ్స్ మధ్య మీరు స్విచ్ అవ్వడానికి. సో ఒకసారి నేను చూపిస్తాను కెమెరా యాప్ ఆల్రెడీ మనం చూసాం కాబట్టి ఒకసారి మనం గ్యాలరీ ఓపెన్ చేసి చూద్దాం. గ్యాలరీలో కూడా ఇది వర్క్ అవుతుంది గ్యాలరీ. సో ఇక్కడ చూస్తే మనకి చాలా పిక్చర్స్ అయితే కనపడుతున్నాయి. ఇప్పుడు ఒకటి పిక్చర్ అయితే ఓపెన్ చేశాను, ఇప్పుడు నేను సింగిల్ ప్రెస్ చేస్తాను చూద్దాం. ఇక్కడ మన కమాండ్స్ అయితే చూపిస్తుంది. సింగిల్ ప్రెస్ చేస్తే ఇక్కడ చూడొచ్చు స్విచ్ అవుతున్నాం మనం. ఇప్పుడు నేను బ్యాక్కి రావాలంటే డబల్ ప్రెస్ చేస్తే బ్యాక్ వస్తాం. సో ఇట్లా మనకి ఇది ఫంక్షన్స్ అయితే యూజ్ అవుతాయి. ఒక్కొక్క యాప్లో ఒక్కొక్క రకంగా ఇది మీకు యూజ్ అవుతుంది. ఏమేమి యాప్స్ మీకు కంపాటబుల్ ఉంది ఇక్కడ మీకు కనపడుతుంది. ఏదైనా కొత్త యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు ఇన్స్టాల్ చేసుకున్న దానిలో ఈ ఫంక్షన్స్ ఉంటే ఇక్కడ మీకు కనపడుతుంది. ఇక్కడ చూడొచ్చు మనకి పవర్ పాయింట్ కూడా ఉంది. పవర్ పాయింట్ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఇది మనకి పవర్ పాయింట్. ఇక్కడ కూడా అంతే, మనకి సింగిల్ ప్రెస్ చేస్తే ఒక స్లైడ్ మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాం, డబుల్ ప్రెస్ చేస్తే మీరు
ప్రీవియస్ స్లైడ్కి వెళ్తారు, ఇక్కడ చూడొచ్చు. సో ఇట్లా మీకు ఎస్ పెన్ అయితే రిమోట్ కంట్రోల్ లాగా యూజ్ అవుతుంది. అండ్ ఎస్ పెన్ రిమోట్ ఫీచర్స్ అయిపోయిన తర్వాత మనకి మిగతా ఫీచర్స్ చూసుకుంటే ఎస్ పెన్ని మనం రిమోట్తో అన్లాక్ చేయొచ్చు. జస్ట్ మనం ఈ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే ఫోన్ అయితే అన్లాక్ అవుతుంది. నేను అన్బాక్సింగ్ వీడియోలో మీకు చూపించాను. అండ్ మిగతా ఈ స్క్రీన్ ఆఫ్ మెమో కూడా ఇప్పుడు చూపించాను. ఎయిర్ వ్యూ చాలా బాగా యూజ్ అవుతుంది. ఏదన్నా మీరు ఇట్లా ప్లేస్ చేస్తే ఒకసారి నేను గ్యాలరీలో చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫర్ ఇప్పుడు నేను ఇక్కడ చాలా ఉన్నాయి. సో వీటిని మనం ఇట్లా ప్లేస్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా అది పాపప్ అయి చూపిస్తుంది మనకి. సో ఎయిర్ వ్యూ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ గ్యాలరీలో మీరు సెలెక్షన్ కూడా చేయొచ్చు. మీరు బటన్ ప్రెస్ చేసి పట్టుకొని ఇట్లా అంటే చాలు. సో మీరు ఎన్ని సెలెక్ట్ చేయాలనుకుంటే ఒకేసారి మీరు సెలెక్ట్ చేయొచ్చు. ఒక్కటొక్కటి సెలెక్ట్ చేయకుండా వీటిని డిలీట్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఎయిర్ వ్యూ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది. అండ్ ఏదైనా లింక్స్ వస్తుంటాయి కదా మీకు, అన్నోన్ లింక్స్, వాటి మీద కూడా మీరు ఇట్లా పెడితే అది చూపిస్తుంది మనకి ఆ లింక్ సంబంధించిన డీటెయిల్స్ అయితే. ఇట్లా మీకు ఎయిర్ వ్యూ యూజ్ అవుతుంది. అండ్ మిగతా ఫీచర్స్ చూసుకుంటే సెట్టింగ్స్ ఇక్కడ చూస్తే మనకి డైరెక్ట్ పెన్ ఇన్పుట్ అని ఉంది. డైరెక్ట్ పెన్ ఇన్పుట్ అంటే మీరు ఏదైనా కీబోర్డ్ టైప్ చేస్తున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్లే స్టోర్ ఓపెన్ చేశాను, ఇక్కడ ఏదైనా సెర్చ్ చేయబోతున్నాను. నేను సెర్చ్ చేసేటప్పుడు మనం డైరెక్ట్ పెన్ ఇన్పుట్ ఆన్లో పెట్టుకుంటే జస్ట్ మీరు సెర్చ్ బార్లో ఇలా ప్లేస్ చేస్తే చాలు. ఇక మీరు ప్లేస్ చేసి మీకు అక్కడ టీ అనే సింబల్ వస్తుంది, దీని మీద మీరు క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు రైటింగ్కి యూజ్ చేయొచ్చు. మీరు కీబోర్డ్ మీద టైప్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పబ్జీ గేమ్ సెట్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ చూడవచ్చు మనకి. ఇక మనం ఏది రాసినా కానీ డిటెక్ట్ చేస్తుంది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా రాద్దాం, హాయ్ హౌ, మనం ఎలా రాసినా కానీ ఎంత హ్యాండ్ రైటింగ్ బాగాలేకపోయినా కానీ డిటెక్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు స్ట్రైక్ చేయాలంటే ఇట్లా అంటే చాలు, ఇది స్ట్రైక్ ఆఫ్ చేస్తుంది. సో ఇట్లా మీకు ఈ ఫంక్షన్ అయితే యూజ్ అవుతుంది డైరెక్ట్ పెన్ ఇన్పుట్. అండ్ నెక్స్ట్ మనకి పాయింటర్, ఇప్పుడు మనకి ఏదైనా ప్లేస్ చేస్తే మీకు ఇక్కడ పాయింటర్ లాగా కనపడుతుంది కదా. ఇక్కడ నేను ప్లేస్ చేస్తే మీకు పాయింటర్ లాగా కనపడుతుంది. సో ఇక్కడ పాయింటర్ మీరు అది ఆన్లో పెట్టుకోవాలి, ఆఫ్లో పెట్టుకోవాలి, ఇక్కడ మీరు డిసిషన్ అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు షార్ట్ కట్స్ ఉన్నాయి. సో షార్ట్ కట్స్లో మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ ఎయిర్ కమాండ్లోనే మీకు ఇక్కడ చూడొచ్చు ప్లస్ సింబల్ కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మొత్తం మీకు కనపడుతున్నాయి. సో ఇక్కడ మీరు ఏదైనా ఉంచుకోవచ్చు, ఏదైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచి వీటిని యాక్సెస్ చేయొచ్చు, మీరు యాడ్ చేసుకున్నవి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక యాప్ యాడ్ చేస్తాను చూద్దాం. ఇప్పుడు అమెజాన్ షాపింగ్ యాప్ అయితే యాడ్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు ఎయిర్ కమాండ్లో మనకి షాపింగ్ యాప్ వచ్చేసింది. ఒకవేళ మీరు దీన్ని రిమూవ్ చేయాలంటే జస్ట్ మీరు లాంగ్ ప్రొసెస్ పట్టుకుని టాప్లో మీకు రిమూవ్ అని ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు రిమూవ్ చేయొచ్చు. అండ్ వీటిని మీరు పొజిషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ చూడొచ్చు మీకు ఇష్టం వచ్చినట్లు వీటిని మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూస్తే మీకు స్మార్ట్ సెలెక్ట్ అని ఉంది. సో స్మార్ట్ సెలెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీరు పర్టికులర్ ఏరియాలోనే మీరు సెలెక్షన్ అయితే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 4 ఈ 5 యాప్స్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఒక్కటే మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. సో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఏదైనా పర్టికులర్ ఇప్పుడు నేను ఏదైనా క్వశ్చన్ పిక్ చేయాలనుకోండి, సో ఆ క్వశ్చన్ నేను డైరెక్ట్ ఇట్లనే పిక్ చేయొచ్చు, స్క్రీన్ షాట్ తీసి వాటిని క్రాప్ చేయకుండా. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇక్కడ నుంచి మీరు టెక్స్ట్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇక్కడ మీకు టెక్స్ట్ కనపడుతుంది, ట్విట్టర్, యూట్యూబ్, వైటీ స్టూడియో అని చెప్పేసి ఎక్స్ట్రాక్ట్ టెక్స్ట్ అని కొడితే ఇక్కడ అన్నీ మీకు టెక్స్ట్ అయితే కనపడుతుంది చూడండి. సో దీన్ని మీరు డైరెక్ట్ షేర్ చేయొచ్చు టెక్స్ట్ని, లేకపోతే కాపీ చేసి ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు, అలా మీకు యూజ్ అవుతుంది. సో ఇట్లా మీకు స్క్రీన్ షాట్ నుంచి కూడా టెక్స్ట్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇది ఒక ఫీచర్ ఉంటుంది దీనిలో. అండ్ మీరు పిన్ కూడా చేయొచ్చు, మీరు స్క్వేరే కాదు డిఫరెంట్ డిఫరెంట్ మీరు షేప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు ఇది సర్కిల్ షేప్, ఇప్పుడు సర్కిల్లో అది తీసుకుంటుంది. ఇక్కడ మనం డ్రా చేయొచ్చు, ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ ఏమన్నా టెక్స్ట్ డ్రా చేయాలంటే డ్రా చేయొచ్చు. సో ఇట్లా మీకు ఈ ఫీచర్ అయితే యూజ్ అవుతుంది. ఇది మంచి ఫీచర్, ఎప్పుడైనా క్వశ్చన్స్ పిక్ చేసేటప్పుడు నాకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ స్మార్ట్ సెలెక్ట్ అనే ఫీచర్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ స్క్రీన్ రైట్ అని ఉంది. ఒకవేళ మీరు ఏదన్నా చదువుతున్నారు, దానిలో ఏమన్నా మీకు పాయింట్అవుట్ చేయాలనుకోండి, జస్ట్ మీరు దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ స్క్రీన్ షాట్ తీస్తుంది. ఇప్పుడు నేను ఏదైనా ఫంక్షన్ ఇక్కడ నేను పాయింట్అవుట్ చేయాలి. సో ఇట్లా మీరు ఏదైనా స్క్రీన్ షాట్ తీసి దాని మీద మీరు నోట్స్ తీసుకోవడానికి ఇది మీకు యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మ్యాగ్నిఫై అని ఉంది. సో మ్యాగ్నిఫై మీకు జూమ్ చేసి చూపిస్తుంది. సరే ఇక్కడ చూడొచ్చు ఏదైనా మీరు చదువుతున్నారు, జూమ్ చేసి చూడాలంటే మీరు ఇక్కడ మ్యాగ్నిఫై అనేది యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మీకు ఇక్కడ లైవ్ మెసేజ్ అని ఉంది. సో దీన్నే నేను అన్బాక్సింగ్ వీడియోలో మీకు చూపించాను లైవ్ మెసేజ్. ఇది జేఎఫ్ నోట్ 9 తెలుగులో అని చెప్పేసి మీకు జేఎఫ్ అయితే నేను చూపించాను మీకు. ఇది అన్బాక్సింగ్ వీడియోలో చూస్తుంటారు మీరు, నేను దీని నుంచి క్రియేట్ చేశాను.
సో ఇప్పుడు మీరు ఇష్టం వచ్చింది ఇక్కడ మీరు రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ప్లే చేస్తే ఇట్లా వస్తుంది అది. సో ఇట్లా మీకు యూజ్ అవుతుంది ఇది. అండ్ దీని కలర్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ స్ట్రోక్ కూడా ఎంత కావాలి ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఫార్మాట్లో ఈసారి MP4 కూడా యాడ్ చేశారు. సో మీరు దీన్ని MP4 ఫైల్ లాగా కూడా దీన్ని సేవ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీకు లైవ్ మెసేజ్ ఫీచర్ అయితే యూజ్ అవుతుంది. దీనిలో మీరు ఏదన్నా పిక్చర్ కూడా మీరు గ్యాలరీలో నుంచి ఇక్కడ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్యాలరీలో ఈ పిక్చర్ తీసుకున్నాను, డన్ అని కొడితే ఈ పిక్చర్ మీకు కనపడుతుంది. ఈ పిక్చర్ మీద మీరు నోట్స్ తీసుకోవచ్చు. సో ఇట్లా కూడా మీకు యూజ్ చేయొచ్చు. సో లైవ్ మెసేజ్ అయితే మీకు చిన్న యానిమేషన్స్ క్రియేట్ చేయడానికి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది, GIFs లాంటివి. అండ్ నెక్స్ట్ ఇంకా ట్రాన్స్లేట్ ఇది కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను చూసాను, ఇక్కడ చూస్తే మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు నేను పెట్టాను, ఇంగ్లీష్ వర్షన్ తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి పెట్టాను. సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకి కొంచెం టెక్స్ట్ అయితే కనపడుతుంది. సో ఇక్కడ మనం ప్లేస్ చేస్తే చాలు, ఇప్పుడు అగ్రెసివ్ అని ఉంది, ఏమేమి మనం ప్లేస్ చేస్తే ఇక్కడ మీకు కనపడుతుంది దూకుడు అని చెప్పేసి. సో ఇట్లా మనకి టెక్స్ట్ని కన్వర్ట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి జస్టిఫై అని ఉంది ఇక్కడ, న్యాయం చేయడానికి. చూడొచ్చు మనకి టెక్స్ట్ మనం ఈజీగా ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి, ఇంగ్లీష్లో నుంచి తెలుగు అనే కాదు, మీరు ఏదైనా లాంగ్వేజ్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా లాంగ్వేజెస్ ఉంటాయి, మీకు ఏ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లోకి మీరు ట్రాన్స్లేట్ చేయాలి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని ప్రకారం ఇది ట్రాన్స్లేట్ చేసి మీకు చూపిస్తుంది. సో ఇట్లా మీకు ఈ ట్రాన్స్లేట్ ఫీచర్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ గ్లాన్స్. గ్లాన్స్ అంటే ఏంటంటే మనకి ఏదైనా యాప్ మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాప్ నేను ఓపెన్ చేశాను, ఈ యాప్ నాకు చిన్నగా కావాలి అనుకుంటప్పుడు గ్లాన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇది చిన్నగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఏదైనా యాప్ మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇప్పుడు నేను క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇందాక ఏదైతే యాప్ మనకి చిన్నగా అయిపోయిందో, ఈ యాప్ మనం చూడాలంటే జస్ట్ మీరు ఈ ఎస్పెన్ ఇట్లా పాయింట్ అని ఇట్లా ప్లేస్ చేసి చాలు, ఇది మనకి పెద్దగా కనపడుతుంది. సో ఇట్లా మనకి గ్లాన్స్ ఫీచర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది రెండు యాప్స్ మధ్య మీరు చూసేటప్పుడు. నెక్స్ట్ మనం పెన్అప్ గురించి మాట్లాడుకోవాలి. పెన్అప్ ఇది చాలా బాగుంది, ఇది యాప్ లాగా ఉంది. సో ఇది మీరు ఏదన్నా డ్రాయింగ్ చేయాలనుకుంటే మాత్రం ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డ్రాఫ్ట్స్లో ఒకటి పెట్టాను, నేను చేసింది ఇక్కడ చూడొచ్చు. సో ఇది సాయి సచిన్ స్కెచ్ చేశాను నేను. నేను పెద్ద ఆర్టిస్ట్ని అయితే కాదు, కానీ సాయి సచిన్ చూస్తే మనకి నీట్గా కనపడుతున్నాడు, అన్ని కళ్ళు ముక్కి అన్నీ పర్ఫెక్ట్ వచ్చినాయి. సో మీకు డ్రాయింగ్ ఏం రాకపోయినా కానీ మీరు ఇట్లాంటి స్కెచ్లు అయితే వేయచ్చు దీనిలో. సో ఇది అడ్వాంటేజ్ కాదు, మీకు కొంచెం టైం తీసుకోవాలి, టైం తీసుకుంటే మీకు బాగా వస్తుంది. సో ఒరిజినల్ పిక్చర్ చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను ఇది నేను వేసిన స్కెచ్, ఇది ఒరిజినల్ పిక్చర్. సో ఈ ఒరిజినల్ పిక్చర్ మీద మనం ఏదైతే డ్రా చేస్తున్నామో అది మనకి బ్యాక్ కనపడుతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను ఇది హైడ్ చేస్తే మనకి బ్యాక్ స్కెచ్ కనపడుతుంది, ఆన్ చేస్తే మళ్ళీ పిక్చర్ కనపడుతుంది. సో పెన్అప్ ఫీచర్ చాలా బాగుంటుంది మీరు స్కెచెస్ వేయడానికి అయితే. దీన్ని మీరు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ పిక్చర్ రిమూవ్ చేస్తాను అనుకోండి, ఇప్పుడు నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నేను రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్ చేసేస్తే ఇప్పుడు ఈ స్కెచ్ మనం సేవ్ చేసుకోవచ్చు డైరెక్ట్, మనం గీసినట్లే ఉంటుంది. కాకపోతే వెనక మనం ఏదైనా పిక్చర్ పెట్టి గీస్తాము, ఓవరాల్గా అయితే మనం గీసినట్టు బిల్డప్ అయితే ఇవ్వచ్చు అన్నమాట. సో ఇట్లా ఇది మీకు యూజ్ అవుతుంది. సేవ్ అండ్ పోస్ట్ లేకపోతే సేవ్ డ్రాఫ్ట్ సేవ్ చేస్తున్నాను, తర్వాత మనం చూద్దాం. సో ఇది ఎలా చేయాలి నేను చూపిస్తాను ఒకసారి. జస్ట్ మనం డ్రాయింగ్లోకి వెళ్దాం. డ్రాయింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ప్లస్ అని కనపడుతుంది కదా, సో ఇక్కడ నుంచి మీరు గ్యాలరీలో నుంచి ఒక పిక్చర్ అయితే యాడ్ చేసుకోవాలి. లేకపోతే ఏదైనా పిక్చర్ మీరు డైరెక్ట్ ఇప్పుడు నుంచి ఇప్పుడైనా తీయొచ్చు. నేను గ్యాలరీలో నుంచి ఒక పిక్చర్ అయితే యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు అయితే నేను ఈ పిక్చర్ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం డ్రా చేయడం చాలా ఈజీ, జస్ట్ మనం పెన్సిల్ సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు నేను. ఓకే, ఇప్పుడు దీన్ని మీరు జూమ్ చేసుకొని జూమ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా లైనింగ్ అయితే కనపడుతుంది. సో ఇప్పుడు నేను ఈజీగా డ్రా చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఈ స్పైడర్ మ్యాన్ డయాగ్రామ్ మనకి ఎట్లా ఉంది అట్లనే మనం దీన్ని గీయొచ్చు, సింపుల్గా గీయొచ్చు. అవుట్లైన్ ఫస్ట్ మనం గీస్తున్నాను నేను. సో మీరు కొంచెం టైం తీసుకొని నీట్గా వేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఇట్లాంటి డయాగ్రామ్స్ కానీ స్కెచెస్ కానీ మీరు చూసే ఉంటారు. సాయి సచిన్ డయాగ్రామ్ అయితే నేను దగ్గర దగ్గర 45 మినిట్స్ వరకు టైం తీసుకొని డ్రా చేశాను. ఒకవేళ మీకు ఏమైనా తప్పపోతే మీరు ఎరేజ్ చేసుకొని, ఇక్కడ లైన్ అయితే పోయింది, ఎరేజ్ కొంచెం జూమ్ చేద్దాం, మళ్ళీ పెన్సిల్. ఫ్రెండ్స్ నేను ఫాస్ట్గా డ్రా చేశాను, చూద్దాం ప్రజెంట్ అది. తర్వాత నేను మీరు కొంచెం టైం తీసుకుంటే మాత్రం ఇంకా మీకు చాలా బాగా వస్తుంది. జస్ట్ నేను ఫాస్ట్గా డ్రా చేసి మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు నేను ఫాస్ట్గా డ్రా చేశాను, చూద్దాం. ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు మీరు దీన్ని కలర్స్ కూడా వేయచ్చు. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ మొత్తం మనకి రెడ్ కలర్లో ఉన్నాడు కాబట్టి, సో ఇది ఒకటి రెడ్ కలర్ మనం సెలెక్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు మీరు బ్రష్ చేంజ్ చేసుకోండి, బ్రష్ ఏదైనా ఒకటి తీసుకుందాం.
డ్రా చేద్దాం. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు మనకి కలర్ వేస్తే మీకు కొంచెం అలానే కనపడుతుంది. సో ఇట్లా మీరు మీకు ఇష్టం వచ్చిన పిక్చర్ అయితే ఇక్కడ మీరు తీసుకొని అటు దీన్ని స్కెచ్ అయితే మీరు క్రియేట్ చేయొచ్చు. ఇట్లా మీకు పెన్ ఆఫ్ ఫీచర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది మీకు టైం పాస్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా కానీ ఇంట్లో డ్రాయింగ్ నేర్చుకోవడానికి కూడా ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఎస్పెన్ సంబంధించి ముఖ్యమైన ఫీచర్స్ అయితే ఇవే. ఎస్పెన్ మనకి ఈ ఫోన్ మిగతా ఫోన్స్తో డిఫర్ అయితే చేస్తుంది. సో వీడియో మీకు నచ్చిందా వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్ అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. శివప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్ సో నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.